అంటే బాగా చదువుకోలేదు, అంటే చదువుకోవాల్సిన టైంలో చదువుకోలేదు. జనరల్గా ఇవాళ యూత్కున్న ప్రాబ్లం అదే, ఏది చేయాల్సిన టైంలో అది చేయరు. అది మన పూర్వుల నుంచి మనకి ఒక సాంప్రదాయ పరంగా వస్తుంటే గనక మనకు అలవాటు అవుతుంది. నేను ఒక క్వశ్చన్ తెలుసుకున్నాను, 6 గంటల లోపల లేచేవాళ్ళు, అంటే నిద్ర లేచేవాళ్ళు ఒక్కసారి చెయ్యొద్దండి. ఇంతమంది నిజంగా నిజంగా 6 గంటల లోపల, అంటే బిఫోర్ 6 లేచేవాళ్ళు చాలా ధర్మంగా ఉండాలి. ఎందుకంటే అంటే ఆల్మోస్ట్ ఎంత పర్సెంట్ అండి, హౌ కెన్ వీ సే 60%? 60% కనుక చెయ్యొచ్చితే దేశం నిలబడి ఉండేది కదా. నిజంగా చెప్పండి, ఇప్పుడు నిజాయితీగా ఎత్తండి. 6 గంటల లోపల అంటే లేచి సూర్యోదయాన్ని చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొంచెం డ్రాప్ అయింది కదా. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే నేను 10వ క్లాస్ చదువుతున్నప్పుడు ఒక వాక్యం చదువుకున్నా, పొద్దున్న లేవకుండా కూడా గొప్పవాడైన వాడిని నేను చూడలేదు. ఆ వాక్యం తిరగేసి ఉంటుంది. పొద్దున్న అంటే ఎర్లీ మార్నింగ్ లేవకుండా కూడా గొప్పవాడైన వాడిని నేను చూడలేదంటే ఎర్లీ మార్నింగ్ లేస్తే గొప్పవాళ్ళు అవుతారు అని అర్థం అందులో. ఇంకా మీరేం చేయక్కర్లేదు జీవితంలో. ఫస్ట్ పాయింట్ ఏమిటంటే 6 o'clock లోపల లేస్తే మీకు 4-5 గంటలు ఊరికే ఏదో బోనస్ వచ్చినట్టుండి, ఏం చేయాలో తెలీదు, టైం అయిపోయింది. జనరల్గా మన వాళ్ళు ఎప్పుడు లేస్తారంటే 9 కాలేజీ అయితే 8:30కి లేస్తారు. అక్కడి నుంచి వాళ్ళ స్పీడ్ చూస్తే ఆశ్చర్యం వస్తుంది అన్నమాట. పళ్ళు వాళ్ళు తోగుతున్నారా, బ్రష్ తోగుతుందా, లేదా బ్రష్ మీద పెడితే హై స్పీడ్ చక్కచక్కచక్కచక్కచక్క హై గబగబా పళ్ళు, గబగబా స్నానం చేసి గబగబా టిఫిన్ కుక్కుని గబగబా రన్నింగ్ బస్సు వెళ్ళి మోటార్ వెళ్ళి, అంటే 3 గంటలు చేయాల్సిన పని 1/2 గంటలో చేస్తే ఎలా ఏడుస్తుందో. జీవితాన్ని అలా కుదించలేము. ఒక మొక్క పెరగాలంటే విత్తనం నాటాలి, చిగురు రావాలి, పైకి ఎకరాలి, ఎదగాలి, అప్పుడు ఫలం రావాలి. ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్. మనకి అంత టైం. ఇంకోటి, ఆ రాత్రి లేట్ అయింది. ఎందుకు లేట్ అయింది చెప్పు. ఏ అద్భుతమైన కార్యం రాత్రి చేసాం. నైట్ ఏం చేస్తారండి ఆఫ్టర్ 9? మా అబ్బాయి అయినా సరే, మా అమ్మాయి అయినా ఇదే చేస్తుంది. 2 గంటల దాకా మా చాటింగ్, టీవీ, ప్రపంచంలో సమస్తం సిస్టంలో చూడడమే. నేను చిన్నప్పుడు ఇదే సెకండ్ హైదరాబాద్లో నేను పుట్టాను. మేము